ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షన్? ఏమైంది ఇడికి? నీ ఫీలింగ్స్ ఇదే కారణం. బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రిందేం చేస్తున్నావు? అబ్బా ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. నువ్వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి? మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. హలో. చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పని ఉంది అంజలి. వదిలే, నాకు ఎదురు చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు. అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, నీకేం మాట్లాడదు. ఏమైనా పని ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. మనాలిసా, బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్ కెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదేలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? ఉంటమ్మాయి. అదేలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 ఇయర్ నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు, అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్కి తెలిస్తే? సో వాట్? సో వాట్?